हेलो फ्रेंड्स इప్పుడైతే వచ్చేసి నేను CDAC సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ లో పొజిషన్స్ అయితే పడ్డాయి ఫ్రెండ్స్। ఈ పొజిషన్ అనేది ఆల్ ఓవర్ అక్రాస్ ఇండియా రిక్రూట్‌మెంట్ అయితే చేసుకుంటున్నారు। సో రిక్రూట్‌మెంట్ కి వెళ్ళే ముందు మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్। మేమైతే చాలా చాలా వీడియోస్ అయితే పెడుతున్నాము। ఇప్పుడైతే వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది। అలాగే NIT వరంగల్ లో ఉన్నాయి, ఇండియన్ కోస్ట్ గార్డ్, AOC, CME గ్రూప్ లో ఉన్నాయి ఫ్రెండ్స్। ఇవన్నీ చూడండి। కొన్ని అయితే 10వ తరగతితోనే పర్మనెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా ఈజీగా వచ్చే జాబ్స్। సో తొందరగా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్। అన్ని లాస్ట్ డేట్స్ కి దగ్గరగా అయితే ఉన్నాయి నోటిఫికేషన్స్ అన్నీ। అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేసి మాకైతే సపోర్ట్ చేయండి। మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా మన వీడియోస్ అయితే షేర్ చేయండి। మీరు చేసే చిన్న లైక్ అనేది మాకు చాలా చాలా సపోర్ట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్। ఇప్పుడు డీటెయిల్కి అయితే చేద్దాము ఫ్రెండ్స్। ఇక్కడ చూడండి పొజిషన్స్ అయితే చూడండి, జాబ్ డీటెయిల్స్ అని అయితే ఇచ్చారు। ప్రాజెక్ట్ అసోసియేట్ పొజిషన్స్ బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్లో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్। దీనికి ఆంధ్ర, తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు। ప్రాజెక్ట్ ఇంజనీర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ హైదరాబాద్లో కూడా ఉంది। నేను హైదరాబాద్ ఒక్కటే చెప్తున్నాను ఫ్రెండ్స్, మిగతా కూడా ఏమన్నా ఉంటే మీ ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు। ప్రాజెక్ట్ మేనేజర్, ప్రోగ్రామ్ మేనేజర్, ప్రోగ్రామ్ డెలివరీ మేనేజర్, నాలెడ్జ్ పార్ట్నరు। సో ఈ జాబ్స్ కూడా హైదరాబాద్లో అయితే ఉన్నాయి। సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్, మాడ్యూల్ లీడ్ కూడా వచ్చేసి హైదరాబాద్లో పొజిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్। పొజిషన్స్ కూడా భారీగా అయితే ఉన్నాయి। సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ అయితే వచ్చేసి 200 వేకెన్సీస్, ప్రాజెక్ట్ ఇంజనీర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ 300 వేకెన్సీస్, ప్రాజెక్ట్ మేనేజర్ పొజిషన్స్ అయితే 40, ప్రాజెక్ట్ అసోసియేట్స్ అయితే 30, ఇలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్। ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకో। CDAC ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ వేరియస్ కాంట్రాక్చువల్ పొజిషన్ ఎట్ ఆల్ లెవెల్స్ ఫర్ సెంటర్స్ లొకేషన్ అక్రాస్ ఇండియా। సో ఇవన్నీ చెప్పారు ఫ్రెండ్స్, కాంట్రాక్ట్ పొజిషన్స్ అనేసి। ద క్యాండిడేట్ షుడ్ పోసెస్ ద రిలవెంట్ స్కిల్ సెట్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ డొమైన్స్ ఏరియాస్ అని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్। ఇక్కడ ఇచ్చిన ఏరియాస్లో మీరు ఏదైనా కంప్లీట్ అయితే చేసి అయితే ఉండాలి। సో ఏం కంప్లీట్ చేసినా పర్వాలేదు ఫ్రెండ్స్, వీళ్ళందరూ ఎలిజిబిలిటీ। బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్ చేసిన స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ ఫ్రెండ్స్ ఈ పొజిషన్స్కి। సో జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉన్నాయి। టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇనిషియల్లీ ఫర్ పీరియడ్ అప్ టు 3 years అయితే ఉంటుంది। సో ఫర్దర్గా అయితే ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్తారు ఫ్రెండ్స్। అలాగే క్వాలిఫికేషన్స్ కూడా వచ్చేసి ఫర్ ఆల్ ద పోస్ట్స్ ఇండికేటెడ్ ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ క్వాలిఫైడ్ ఫ్రమ్ AICTE UGC అప్రూవ్డ్ కాలేజ్ నుంచి అయితే చేసి అయితే ఉండాలి ఫ్రెండ్స్। లైక్ B.Tech అలాగైతే చేసి అయితే ఉండాలి। అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్కి అయితే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్। క్యాండిడేట్కి అయితే అకాడమీ కానీ, టీచింగ్ కానీ, రీసెర్చ్ వర్క్ ఎక్స్పీరియన్స్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవద్దని చాలా క్లియర్గా అయితే చెప్తున్నారు। క్యాండిడేట్ షుడ్ పోసెస్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ డాక్యుమెంట్ ఇష్యూడ్ బై ప్రీవియస్ అండ్ ప్రజెంట్ ఎంప్లాయీ క్లియర్లీ ఇండికేట్ ద పీరియడ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, శాలరీ డ్రాన్ ఫర్ ద పోస్ట్ హెల్డ్। సో ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటారో ఫ్రెండ్స్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లో సో మీరు ఎంత అమౌంట్ ఆఫ్ పీరియడ్ చేశారు, అలాగే మీరు ఎంత శాలరీ డ్రాన్ చేశారు, అవి అయితే ఉండాలి ఫ్రెండ్స్ డీటెయిల్స్ అనేవి ఫ్రెండ్స్। ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ అయితే చేస్తాను, ఒకసారి చూసుకోండి మీరు కూడా। అలాగే ఎవరైనా ఏదైనా పొజిషన్కి అప్లై చేయాలనుకుంటే ఎలా అప్లై చేయాలంటే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రాజెక్ట్ అసోసియేట్ ఉందనుకోండి, వ్యూ డీటెయిల్స్ అండ్ అప్లై అయితే క్లిక్ చేద్దాము। వ్యూ డీటెయిల్స్లో అయితే వచ్చేసి అసలు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇస్తున్నారు, ఎవరెవరు అప్లై చేసుకోవాలి, సో ఇక్కడైతే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్। అలాగే పోస్ట్ క్వాలిఫికేషన్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలా, సో నిల్ అని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, అంటే ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లై చేసుకోవచ్చు। అంటే కొన్ని పొజిషన్స్కి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్, కొన్ని పొజిషన్స్కి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు। సో మీరు అప్లై చేసే పొజిషన్కి చూసుకోండి। సో ఎక్స్పీరియన్స్ లేక ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ పొజిషన్స్కి। సో ఇక్కడ చూడండి చాలా పొజిషన్స్ అయితే ఉన్నాయి। జాబ్ ప్రొఫైల్ అయితే వచ్చేసి మీరు జాయిన్ అయితే ఏం వర్క్ చేయాలో కూడా ఇచ్చారు। ఇనిషియల్ శాలరీ అయితే వచ్చేసి 3.6 lakhs పర్ యానం నుంచి 5.4 lakhs అయితే ఉంటుంది ఇనిషియల్లీ ఫర్ ఈ పీరియడ్ ఆఫ్ 3 years అని అయితే ఇచ్చారు। సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అప్లై అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్। అప్లై క్లిక్ చేస్తే లాగిన్ విత్ OTP అయితే వస్తుంది। ఎంటర్ యువర్ మొబైల్ అండ్ ఈమెయిల్ అడ్రస్ ఫర్ OTP, సో ఇవి రెండు ఎంటర్ చేసి గెట్ OTP అని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్। నెక్స్ట్ అయితే వస్తే ఇలా అయితే వచ్చింది, ఇక్కడ అప్లై అని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్। అప్లై అని క్లిక్ చేస్తే ఇక్కడైతే వచ్చేసి 5 steps అయితే ఉన్నాయి। ఫస్ట్ పర్సనల్ ప్రొఫైల్, సెకండ్ క్వాలిఫికేషన్, థర్డ్ ఎక్స్పీరియన్స్, ఫోర్త్ అయితే రెఫరెన్సెస్ అయితే ఇవ్వాలి, లాస్ట్ అయితే వచ్చేసి ప్రివ్యూ ఆప్షన్ అయితే ఉంది। సో పర్సనల్ ప్రొఫైల్లో ఎలా फस्ट पर्सनल प्रोफाइल एमेम रायालंटे फ्रेंड्स प्रिफरेंस 1 अयिते इव्वंडी सो मीकु प्रिफर्ड लोकेशन्स फस्ट नेनु हैदराबाद लो जॉइन अव्वालनुकुंटुन्नानु सेकंड प्रिफरेंस कूडा हैदराबाद अयिते इव्वच्चु थर्ड प्रिफरेंस कूडा हैदराबाद अयिते इव्वच्चु फ्रेंड्स हैदराबादे कावाली अनुकुंटे लेदु नाकु एक्कडैना पर्वालेदंटे सेकंड प्रिफरेंस बेंगळूरु इस्तुन्नानु थर्ड प्रिफरेंस अयिते वच्चेसी चेन्नई अयिते इस्तुन्नानु फ्रेंड्स नाकु दग्गर लोकेशन्स अयिते पेट्टुकुन्नानु टाइटिल अयिते रायंडी मीरु मिस्टरा मिस्सा मिस्टर्सा डॉक्टरा प्रोफेसरा ఏదైతే అదైతే మెన్షన్ అయితే చేయండి సో మీ నేమ్ అలాగే మీ ఫాదర్ నేమ్ మీ జెండర్ మీ మ్యారిటల్ స్టేటస్ మీ నేషనాలిటీ మీ కంట్రీ అయితే మెన్షన్ అయితే చేయండి అలాగే ఇక్కడ అప్లోడ్ ఫోటో అప్లోడ్ చేయాలి సైజ్ అయితే వచ్చేసి అప్ టు 500 KB అయితే యాక్సెప్ట్ అయితే చేస్తుంది అలాగే ఇక్కడ మీ కేటగిరీ మెన్షన్ చేయండి మీరు జనరలా ఓబీసీయా ఫిజికల్లీ ఛాలెంజరా ఏదైతే అది మెన్షన్ అయితే చేయండి ఆర్ యు ఫిజికల్లీ ఛాలెంజర్ అయితే ఒకవేళ ఎస్ అంటే ఎస్ అని పెట్టండి లేకపోతే నో అని పెట్టండి डेट आफ बर्त इक मेन इक ईमेल अड्रस मोबाइल नंबर ऑलरेडी इंदा रिजिस्ट्रेशन फ्रेंड्स अगर डिस्प्ले अवुतुन्नायि इक लैंडलाइन नंबर अयिते रायंडि फ्रेंड्स एंप्लॉयमेंट डीटेल्स आर यू एंप्लॉयड इन गवर्नमेंट सेमी गवर्नमेंट पीएसयू ऑटोनमस बॉडीज लो एप्पुडैना पनि चेस्ते मात्रम एस नि क्लिक चेयंडि फ्रेंड्स सो अप्पुडैते एस नि क्लिक चेस्ते एप्पुडु नुंचि एप्पुडु वरकु पनि चेशारु मीरु ए वर्क मीद पनि चेशारु అలాగే మీకు సాలరీ ఎంత వచ్చింది పే స్కేల్ ఎంత ఇచ్చారు ఆర్ యు ఎంప్లాయ్డ్ ఇన్ సిడాక్ సో మీరు ఎప్పుడైనా సిడాక్ ఎంప్లాయ్ అని అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ నో అని పెట్టండి ఒకవేళ మీరు ఎక్కడ గవర్నమెంట్ సెక్టార్స్ లో పని చేయకపోతే నో అని పెడితే ఏం ఆప్షన్స్ అయితే రావు ఫ్రెండ్స్ ఆర్ యు ఎన్ ఎక్స్ సర్వీస్ పర్సనల్ అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే సో నేను నో అని పెడుతున్నాను కరెంట్ అడ్రస్ అయితే ఇవ్వండి పర్మనెంట్ అడ్రస్ అయితే ఇవ్వండి ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాస్ కరెంట్ అంటే సేమ్ అయితే డిస్ప్లే అవుతుంది సేవ్ యాస్ డ్రాఫ్ట్ అనేది फ्रेंड्स नेक्स्ट అయితే వచ్చేసి సేవ్ యాస్ డ్రాఫ్ట్ అనేది క్లిక్ చేస్తున్నాను సేవ్ అండ్ డ్రాఫ్ట్ ని క్లిక్ చేయండి నెక్స్ట్ స్టెప్ కి అయితే తీసుకెళ్తుంది స్టెప్ అయితే వచ్చేసి క్వాలిఫికేషన్ స్టెప్ అయితే వచ్చింది సో క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి క్వాలిఫికేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ విచ్ అప్లికేషన్ ఈజ్ టు బి కన్సిడర్డ్ సో క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సో ఏ ఎగ్జామ్ క్వాలిఫై అయితే అయ్యారు అంటే మీ 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ సో మీ దగ్గర ఏ క్వాలిఫికేషన్ PhD ఉంటే PhD M.Tech ఉంటే M.Tech ఏవైనా అయితే రాయొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ క్వాలిఫికేషన్ లో రాసేసి ఇక్కడ క్వాలిఫికేషన్ నేమ్ ఇక్కడ బిఈ బీటెక్ ఏది సెలెక్ట్ చేశారు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారా ఏదైతే అది రాయండి ఫ్రెండ్స్ క్వాలిఫికేషన్ నేమ్ స్పెషలైజేషన్ ఆఫ్ ఏరియా సో ఏ ఏరియా స్పెషలైజేషన్ చేశారు సో ఏరోనాటికల్ చేశారా లేదా బయోఇన్ఫర్మాటిక్స్ చేశారా సిఏ చేశారా బిజినెస్ మేనేజ్మెంట్ చేశారా ఏ యూనివర్సిటీలో చేశారు ఎప్పుడు పాసింగ్ అయితే ఎంత పర్సెంటేజ్ ఎంత ర్యాంక్ ఇవన్నీ రాయండి సో అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అయితే వచ్చేసి బిగినింగ్ విత్ గ్రాడ్యుయేషన్ సో క్వాలిఫికేషన్ నేమ్ స్పెషలైజేషన్ అయితే రాయండి ఫ్రెండ్స్ ఇంకా అడిషనల్ గా మీకు కావాలి అనుకుంటే ఇక్కడ ప్లస్ అని యాడ్ చేసుకుంటూ మీ క్వాలిఫికేషన్స్ అయితే అన్ని ఇవ్వండి పేపర్ పబ్లికేషన్స్ ఏమైనా ఉంటే అవి రాయండి సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్స్ ఇన్ ద కెరియర్ సో మీ కెరియర్ లో ఏమైనా అచీవ్మెంట్స్ సాధిస్తే అవి అయితే మెన్షన్ చేయండి అసోసియేషన్స్ అండ్ అఫిలియేషన్స్ విత్ ప్రొఫెషనల్ బాడీస్ సో మీకు ఏమైనా అఫిలియేషన్స్ కానీ అసోసియేషన్స్ ఏమైనా ఉంటే వాటిని అయితే మెన్షన్ అయితే చేయమంటున్నారు ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఎక్స్పీరియన్స్ స్టెప్ కి అయితే తీసుకెళ్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్ స్టెప్ అయితే వచ్చింది సో అంటే మీరు కరెంట్ ఆర్గనైజేషన్ ఎక్కడ పనిచేస్తున్నారు మీ డిజిగ్నేషన్ ఏంటి అలాగే సాలరీ డ్రాను ఎప్పటి నుంచి ఎప్పటివరకు పనిచేశారు అక్కడ ఏం పనిచేశారు అలాగే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కూడా రాయండి ఫ్రెండ్స్ కరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే కరెంట్ ప్రీవియస్ ఉంటే ప్రీవియస్ సో ఒకటి కంటే ఎక్కువ కంపెనీస్ ఉంటే మాత్రం యాడ్ ని క్లిక్ చేసుకుంటూ వెళ్ళండి సో మీకు ఎన్ని కంపెనీస్ ఉంటే అన్ని కంపెనీస్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి సో నెక్స్ట్ అయితే వచ్చేసి మేజర్ ఏరియాస్ ఆఫ్ ఎక్స్పర్టైజెస్ సో మీరు ఎందులో ఎక్స్పర్టైజెస్ స్కిల్ టెస్ట్ పీరియడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సో ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ స్కిల్ టెస్ట్ అయితే వచ్చేసి బిగ్ డేటా అనాలిసిస్ ఆండ్రాయిడ్ వల్నరబిలిటీ అనాలిసిస్ లేదా iOS సో ఇక్కడైతే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ స్కిల్స్ అనేవి సో ఇక్కడ ఇచ్చిన స్కిల్స్ లో నుంచే మీరైతే సెలెక్ట్ అయితే చేయాలి మీరు ఎందులో ఎక్స్పర్టైజ్ అయితే అందులో బిగ్ డేటా అనాలిటిక్స్ అయితే బిగ్ డేటా అనాలిటిక్స్ అలా అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇచ్చేసి సేవ్ యాస్ డ్రాఫ్ట్ అయితే క్లిక్ చేయండి ఇట్లా సేవ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఓకే అయితే క్లిక్ చేసి నెక్స్ట్ అంది కదా నెక్స్ట్కి వెళ్తే అప్పుడు మీకు రిఫరెన్స్ స్టెప్కి అయితే తీసుకొచ్చింది రిఫరెన్స్ అయితే వచ్చేసి ఇక్కడ 2 persons రిఫరెన్స్ నెంబర్స్ అయితే ఇక్కడ రిఫరెన్స్ అయితే వచ్చేసి 2% రిఫరెన్సెస్ నెంబర్స్ అయితే ఇమ్మంటున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే రిఫరెన్స్ అనేవి మీ గురించి తెలుసుకోవడానికి సో మీ కాలేజ్ ప్రొఫెసర్స్ కానీ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కానీ ఎక్కడైనా హయ్యర్ అథారిటీస్ మీరు పనిచేసినట్టయితే అక్కడ వాళ్ళ రిఫరెన్స్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్ అంతేకాని మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వాళ్ళ రిఫరెన్స్ అయితే పనికిరాదు ఏమైనా గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసిన వాళ్ళ రిఫరెన్స్ అయితే ఇవ్వచ్చు ఫ్రెండ్స్ వచ్చేసి ఇంకా ఏమైనా అదర్ ఇన్ఫర్మేషన్ అంటే మీరు ఈ పోస్ట్కి సూటబుల్ మీ అప్లికేషన్కి సపోర్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే అదైతే ఇవ్వండి ఫ్రెండ్స్ అవన్నీ ఇచ్చేసి ఇక్కడ టిక్ బాక్స్లో టిక్ కొట్టి సేవ్ యాస్ డ్రాఫ్ట్ అనేది క్లిక్ చేయండి నెక్స్ట్ అయితే ప్రివ్యూ అయితే చూపిస్తుంది మీకు ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేస్తే ప్రివ్యూ అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్. ప్రివ్యూలో మీరు ఇచ్చిన డీటెయిల్స్ అంటే అన్ని ఎంటర్ చేశారు కదా ఫ్రెండ్స్, ఆ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాత ఏమన్నా మార్పులు ఉంటే ఫ్రెండ్స్ ప్రతిదానికి ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చారు, ఆ ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసుకుని ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే సరే అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ సబ్మిట్ చేస్తే మాత్రం సరి చేసుకోవడానికి అయితే రాదు. ఇక్కడ రెజ్యూమ్ ఉంది కదా, బ్రౌజ్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. బ్రౌజ్ అని క్లిక్ చేస్తే అది రెజ్యూమ్ ఎక్కడుందని అయితే అడుగుతుంది. సో దాన్ని మీ రెజ్యూమ్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత అప్లోడ్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అయితే వచ్చేసి డిక్లరేషన్ పాయింట్స్ అన్నీ ఇచ్చారు ఫ్రెండ్స్, ఒకసారి చదవండి. ఇవన్నీ చదివి సబ్మిట్ అయితే చేయండి. ఇంతే అప్లికేషన్ ప్రాసెస్, చాలా సింపుల్. సో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఏం మిస్టేక్స్ లేకుండా అయితే చూసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి, మేము తప్పకుండా రిప్లై అయితే ఇస్తాము. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నిత్య జాబ్ అప్డేట్ ఛానల్.